హాయ్, వెల్కమ్ టు వ్యోమా డాట్ నెట్, వ్యోమా డైలీ తెలుగు కరెంట్ అఫైర్స్. నేను మీ శ్రీకాంత్ సార్, కందిమల్ల. ఫిబ్రవరి 22వ తేదీ కరెంట్ అఫైర్స్ను చూద్దాం. స్టాంపుల చట్టంలో మార్పులకు రాష్ట్రపతి ఆమోదం. 1899 స్టాంపుల చట్టానికి మార్పులు చేస్తూ పార్లమెంట్ ఆమోదించడం, దానిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేశారు. పన్నుల ఎగవేత నిరోధానికి, స్టాంపుల సుంక విధానం హేతుబద్ధీకరణ కోసం ఇటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల పార్లమెంట్లో చర్చించడం జరిగింది. దానిలో భాగంగా భారత స్టాంపుల చట్టం 1899ని కొన్ని సవరణలు చేస్తూ ఆర్థిక చట్టం 2019లో భాగంగా చేర్చడం, దీనికి పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడం, తర్వాత భారత రాష్ట్రపతి కూడా దీనికి ఆమోద ముద్ర వేశారు. దీనిలో భాగంగా సెక్యూరిటీల మార్కెట్ పెట్టుబడులపై స్టాంపు సుంకాన్ని రాష్ట్రాలు ఒకే చోట ఒకే సంస్థ ద్వారా చట్టబద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సవరణ రూపంలో ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ దీనిలో తెలిపింది. మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం స్టాంపుల సుంకాలను ఏ విధంగా పంచుకోవాలి అనేటువంటి ఒక ప్రత్యేక విధానాన్ని కూడా ఇందులో ప్రతిపాదించడం జరిగింది. సాయుధ బలగాలకు ఉచిత విమాన సౌకర్యం. సాయుధ బలగాలకు ఉచిత విమాన సౌకర్యం కల్పిస్తున్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత సాయుధ బలాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం కోసం ఆలస్యం అవడం, మరియు శ్రీనగర్ జమ్ము నుండి ఢిల్లీకి రోడ్డు మార్గంలో ప్రయాణించడం అంత సురక్షితం కాదన్న ఉద్దేశంతో ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయించడం జరిగింది. శ్రీనగర్ ప్రాంతం నుంచి అంటే ఢిల్లీకి, ఢిల్లీ టు శ్రీనగర్, జమ్ము నుంచి శ్రీనగర్ కానీ, శ్రీనగర్ నుంచి జమ్ముల మధ్య పారామిలిటరీ సిబ్బంది ఇక మీదట విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దీని ద్వారా కేంద్ర సాయుధ బలగాలు లేదా పారామిలిటరీ దళాల్లో పనిచేసేటువంటి దాదాపు 780,000 మందికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలపడం జరిగింది. బీసీసీఐ అంబుడ్స్మెన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డికే జైన్ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు నిర్ణయించింది. బీసీసీఐ అంబుడ్స్మెన్ విధానం అనగా బీసీసీఐకు మరియు రాష్ట్ర క్రికెట్ సంఘాలకు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, ఆటగాళ్లకు మధ్య సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించడం కోసం ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బీసీసీఐకి సంబంధించినటువంటి అంబుడ్స్మెన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి డికే జైన్ను నియమిస్తున్నట్లుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని ఖరారు చేసింది. దీనితో పాటు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి అంటే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచినటువంటి హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లకు కూడా ఎటువంటి శిక్షలను ఖరారు చేయాలో ఈ అంబుడ్స్మెన్ వ్యవస్థ నిర్ణయించనుంది. మరియు దీనిలో భాగంగా బీసీసీఐలో మార్పుల కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ లోతా కమిటీ నిర్ణయాల ప్రకారం బీసీసీఐలో ఎన్నో మార్పులను తీసుకువచ్చింది. సో బీసీసీఐ అనగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, దీనిని మొదట ఒక సొసైటీగా 1928లో ఏర్పాటు చేయడం జరిగింది. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా 1928లో ఒక సొసైటీగా ఏర్పాటు చేసింది. మొదట బీసీసీఐ ప్రెసిడెంట్గా ప్రస్తుతం సీకే కన్నా కొనసాగుతున్నారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. బీసీసీఐలో తీసుకొచ్చినటువంటి మార్పుల కారణంగా అంటే జస్టిస్ లోతా కమిటీ యొక్క సిఫార్సుల మేరకు బీసీసీఐ పరిపాలకుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. మాజీ కాగ్గా వ్యవహరించినటువంటి వినోద్ రాయ్ నేతృత్వంలో 4 సభ్యులతో ఈ బీసీసీఐ పరిపాలకుల కమిటీ అనేది ఏర్పడింది. గతంలో దీనిలో 4 సభ్యులుగా ఉండేవారు. తర్వాతి కాలంలో 2 సభ్యులు రాజీనామాలు చేయడం, ప్రస్తుతం 2 సభ్యులతోనే ఇది కొనసాగుతోంది. వినోద్ రాయ్ మరియు ఎడుల్జీలు ప్రస్తుతం సభ్యులుగా ఉండడంతో 3వ వ్యక్తిగా లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గేను సుప్రీంకోర్టు దీనిలో 3వ సభ్యునిగా నియమించడం జరిగింది. అస్సోం రైఫిల్స్కు ప్రత్యేక అధికారాలు అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సోం రైఫిల్స్కు కొన్ని ప్రత్యేక అధికారాలను ఇస్తున్నట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాంలకు సంబంధించి అంటే సరిహద్దుగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి ఈ సిబ్బందికి, అస్సోం రైఫిల్స్ సిబ్బందికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ ప్రదేశాల్లో వారెంట్ లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేయడానికి మరియు ఏ ప్రదేశాన్నైనా సోదా చేయడానికి వీరికి అధికారం లభించనున్నది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం అక్రమ చొరబాటుదారులను అరికట్టడం. ఇప్పటికే అక్రమ చొరబాటుదారులను అరికట్టడంలో అస్సాం రైఫిల్స్ విశేష కృషి చేస్తోంది. దీంతో పాటు భారత్ మయన్మార్ల మధ్య సరిహద్దుల్లో కూడా గస్తీ కాసే బాధ్యతలను అస్సాం రైఫిల్సే నిర్వహిస్తున్నది. ఈ అస్సాం రైఫిల్స్ ను భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి పారామిలిటరీ దళంగా గుర్తించడం జరుగుతుంది. భారతదేశంలోనే అత్యంత పురాతన పారామిలిటరీ దళంగా మనం అస్సాం రైఫిల్ను గుర్తించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉన్నతాధికారులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కు సంబంధించి ఒక ఏడాది పాటు కోర్సును ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో నిర్వహిస్తున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ తెలపడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే ఉన్నతాధికారులు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దేశంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేవి రెండు ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సో పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి మొహాలీలో ఉన్నటువంటి ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉన్నతాధికారులకు ఏడాది పాటు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలపడం జరిగింది. దీనిలో భాగంగా ఆర్థిక వ్యవహారాలు, పాలసీ డిజైన్ ఇంప్లిమెంటేషన్, అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ పాలసీ, లీడర్షిప్, కమ్యూనికేషన్ అండ్ నెగోషియేషన్ లాంటి అంశాలను ఈ కోర్సుల అంతర్భాగంగా ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఈ కోర్సులో చేరడానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు కేంద్ర సివిల్ సర్వీస్ విభాగంలో గ్రూప్ ఏ స్థాయి అధికారులు కూడా దీనికి అర్హులని, రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లోని గ్రూప్ ఏ స్థాయి ఉద్యోగులందరూ కూడా ఈ కోర్సుకు అర్హులుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సూపర్ సోనిక్ లేదా తేలికపాటి యుద్ధ విమానంగా గుర్తించేటువంటి తేజస్ లో మొట్టమొదటిసారిగా ప్రయాణం చేసినటువంటి ఆర్మీ చీఫ్, బెంగళూరులో నిర్వహిస్తున్న వైమానిక ప్రదర్శనలో ఓ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నటువంటి సైనిక దళాధిపతి బిపిన్ రావత్, తొలిసారిగా ఈ తేలికపాటి యుద్ధ విమానమైనటువంటి తేజస్ యుద్ధ విమానంలో మొదటిసారిగా విహరించారు. సో ఈ కార్యక్రమంలో అతనితో పాటు భారత ప్రభుత్వ వైజ్ఞానిక సలహాదారు పిఎస్ రాఘవన్ కూడా దీనిలో పాల్గొన్నారు. తేజస్ యొక్క విశిష్టతను మనం చూస్తే తేజస్ ను తేలికపాటి యుద్ధ విమానంగా పిలవడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి, అంటే 2003 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈ యుద్ధ విమానానికి అధికారికంగా తేజస్ అని నామకరణం చేశారు. ఈ తేజస్ ను స్వదేశీ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఇలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి సూపర్ సోనిక్ విమానంగా తేజస్ ను గుర్తించడం జరుగుతుంది. సో ఈ తేజస్ లో ఉద్యోగుల యొక్క భవిష్య నిధిపై, అంటే ఉద్యోగుల యొక్క భవిష్య నిధిలో డిపాజిట్లపై ఏటా నిర్ణయించే వడ్డీ రేటును 2018-19 సంవత్సరానికి గాను 8.65%గా నిర్ణయించినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇటీవల ప్రకటించింది. 2018-19 సంవత్సరానికి భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీని 8.65%కు పెంచింది. ఇది గతంలో 2016-17 సంవత్సరానికి 8.65%గా ఉంది. మరి 2015-16 కాలానికి 8.8%గా ఉంది. 2013-15 వరకు 8.75%గా కొనసాగింది. 2012-13లో చూస్తే మనకు 8.5%గా ఉంది. భవిష్య నిధి డిపాజిట్లపైన 2018-19 సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.65%కు పెంచుతూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయం తీసుకున్నది. ఇక మీదట భవిష్య నిధి డిపాజిట్లపైన 2018-19 సంవత్సరానికి పిఎఫ్ పైన వచ్చే వడ్డీ 8.65%గా ఉంటుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్ తో చర్చను నిలిపివేయాలని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి షూటింగ్ ప్రపంచ కప్ కు పాకిస్తాన్ షూటర్లను అనుమతించట్లేదని భారత ప్రభుత్వం ప్రకటించడం. సో దీనికి కారణం పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. సో ఈ విధమైన నిరాకరణకు సంబంధించి ఒలింపిక్ చార్టర్ విధి విధానాలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రవర్తించిందని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇక మీదట అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల గురించి భారత్ తో మనం చర్చించబోమని నిర్ణయించుతూ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను మరియు క్రీడా ప్రతినిధులను సమాన భావంతో చూడాలని ఒలింపిక్ కమిటీ భారతదేశానికి సూచించింది.
దాంతోపాటు భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారులపై కూడా నిషేధాజ్ఞలు విధిస్తూ కొన్ని సూచనలు చేసింది. అమర జవాన్ల కుటుంబాలకు సచిన్ బాసటగా నిలబడున్నారు. పుల్వామా ఘటనలో మరణించినటువంటి అమర జవాన్ల కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తున్నట్లు సచిన్ ప్రకటించడం జరిగింది. తన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి ఐడిబిఐ బ్యాంకుకు సంబంధించి ఐడిబిఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24వ తేదీన ఢిల్లీలో మారథాన్ ను నిర్వహిస్తున్నట్లు, సో ఈ మారథాన్ లో పాల్గొనే అథ్లెట్లందరి వద్ద సేకరించినటువంటి మొత్తం సొమ్మును అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వనున్నట్లు తెలపడం జరిగింది. మరియు దీనిలో భాగంగా సచిన్ కీప్ మూవింగ్ పుషప్ అనే ఛాలెంజ్ ను కూడా ఇస్తున్నట్లు, ఈ కీప్ మూవింగ్ పుషప్ ఛాలెంజ్ ని దాని ద్వారా సేకరించినటువంటి మొత్తాన్ని ఈ అమర జవాన్ల కుటుంబాలకు విరాళాలుగా ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద రిజర్వాయర్ నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రిజర్వాయర్ కు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. మరియు ఈ రిజర్వాయర్ నిర్మించడం ద్వారా దాదాపు 20 TMC వరద నీటిని నిల్వ చేసి సో కర్నూలు జిల్లా మరియు పరిసర ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తామని, మరియు ఈ రిజర్వాయర్ కు మొత్తం నిర్మాణం కోసం దాదాపు 2,890 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో తుంగభద్ర నదిపై కోట్ల రిజర్వాయర్ ను కర్నూలు జిల్లా గుండ్రేవుల వద్ద నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దీని ద్వారా 20 TMC వరద నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సులభతర వాణిజ్యం, సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతూ ఉంటాయి. సో గత 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో జాతీయ స్థాయిలో గత 2 ఏళ్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని నిలుపుకుంటూ వస్తుంది. సో ఈ సంవత్సరానికి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరియు గతంలో చూస్తే 2016లో ఈ సులభతర వాణిజ్యంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు సంయుక్తంగా మొదటి స్థానాన్ని సాధించాయి. 2017లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంతో తెలంగాణ 2వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్కు FDIL రూపంలో మరియు పరిశ్రమలు నెలకొల్పడం సులభతరం చేయడం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఈ పరిశ్రమల అభివృద్ధి చాలా అవసరమని గుర్తించడం ప్రభుత్వం సులభతర వాణిజ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించింది. సో దానితో పాటుగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించి గత 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. సో ఇక మీదట కూడా ఇదే స్థానాన్ని నిలుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. 152 పంచాయతీల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు 152 పంచాయతీల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. మరియు పట్టణ ప్రాంతాల్లో విజయవంతంగా నడుస్తున్నటువంటి అర్బన్ అన్నా క్యాంటీన్ల తరహాలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. 2018-19 సో ఈ మిగిలినటువంటి ఆర్థిక సంవత్సరంలో వ్యవధిలో వీటి ఏర్పాటు కోసం దాదాపు 20,44,00,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో గ్రామీణ పేదల ఆకలి సైతం తీర్చేందుకు 152 పంచాయతీల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి వీటి ఏర్పాటుకు సో దాదాపు 20,44,00,000 రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2వ తెలంగాణ శాసనసభలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ₹82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం 131,629 కోట్లు, సో ఈ సంవత్సరం ఆర్థిక లోటుగా 27,749 కోట్లను బడ్జెట్లో చూపించడం జరిగింది. సో రెవెన్యూ మిగులు 6,564 కోట్లుగా ప్రకటించారు. దీనిలో ప్రగతి పదుకు 107,302 కోట్లు, నిర్వహణ పదుకు 74,715 కోట్లను ఖర్చు చేయనున్నట్లుగా సో ఈ బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. సో గతంలో మనకి ప్రణాళికేతర వ్యయం అనేవి మనకు కనిపిస్తూ ఉండేవి బడ్జెట్లో.
కానీ వాటిని ప్రగతి పద్దు నిర్వహణ పద్దులుగా తర్వాత కాలంలో మార్పులు చేయడం జరిగింది. సో ప్రగతి పద్దు నిర్వహణ పద్దు రూపంలో ప్రగతి పద్దుకు దాదాపు 7,302 కోట్లను, నిర్వహణ పద్దుకు 74,715 కోట్లను సో తెలంగాణ ప్రభుత్వం ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనగా పూర్తి స్థాయి బడ్జెట్ కాదు. సో దీన్ని 4 నెలల కాలానికి, అంటే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల దృష్ట్యా దీన్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. సో మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మరియు కేంద్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టడం జరిగింది. అదే రీతిలో తెలంగాణ అసెంబ్లీలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను 182,017 కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా వ్యవసాయ శాఖకు 20,107 కోట్లు, రైతు రుణమాఫీకి 6,000 కోట్లు, రైతు బంధుకు 12,000 కోట్లు, రైతు బీమాకు 650 కోట్లు, మిషన్ కాకతీయకు 22,500 కోట్లు, నిరుద్యోగ వృత్తికి 1,810 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం 16,581 కోట్లు, ఎస్టీల అభివృద్ధి కోసం 9,827 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి 2,004 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం 12,067 కోట్లు, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ల కోసం 1,450 కోట్లను ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. పుల్వామా ఘటన నిమిత్తం భారతదేశం పాకిస్తాన్పై జల యుద్ధానికి ఏర్పాట్లు సిద్ధం చేసింది. దానిలో భాగంగా పాకిస్తాన్కు నీళ్లను ఆపివేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అనగా సింధు నది ఇటు భారతదేశంలో మరియు పాకిస్తాన్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సింధు నది జలాల మీద పాకిస్తాన్ మరియు భారతదేశాలకు మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తూర్పు వైపు ప్రవహించే బియాస్, రావి, సట్లైజ్ నదులను వాడుకునేందుకు భారత్కు హక్కులు కల్పించబడింది. మరియు అదేవిధంగా పశ్చిమం వైపు ప్రవహించే సింధు, జీలం, చినాబ్ నది జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు అని మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ సింధు నది జలాల ఒప్పందం 1960లో సో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, ప్రపంచ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వంతో సింధు నది జలాల ఒప్పందం 1960లో జరిగింది. సో సింధు నది ఉపనదులను మీరు గుర్తుంచుకోవడం కోసం ఒక సింపుల్ ట్రిక్ని మీరు గుర్తుంచుకోవచ్చు. జేసీ బ్రదర్స్ అంటే బీఆర్ఎస్ అనే పదాలను మీరు గుర్తించినట్లయితే, సో జీలం, చినాబ్, బియాస్, రావి, సట్లజ్. సో ఇలా జీలం, చినాబ్, బియాస్, రావి, సట్లజ్లు సింధు నది యొక్క ఉపనదులు. సో దీనిలో 1960 సింధు నది జలాల ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లెజ్ నది జలాలను భారతదేశం ఉపయోగించుకోవచ్చు. సో అదేవిధంగా పశ్చిమ వైపు ప్రవహించే సింధు, జీలం, చినాబ్ నది జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు సింధు నది జలాల్లో భారత్ వాటాలో కొంత నీటిని పాకిస్తాన్కు ప్రవహిస్తోంది. కానీ ఇక మీద నుంచి ఈ నీటిని కూడా ఈ తూర్పు నదుల ద్వారా మనం ఉపయోగించుకోవాల్సినటువంటి, అంటే తూర్పు వైపు ప్రవహించే నదుల ద్వారా మనం ఉపయోగించుకోవాల్సిన నీటిని మనం పాకిస్తాన్కు వెళ్లకుండా, పాకిస్తాన్ వైపు వెళ్లకుండా మళ్లించి జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్ర ప్రజలకు సరఫరా చేయనున్నట్లు గడ్కరీ ఈ సందర్భంగా వెల్లడించారు. రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్తాన్లోకి ప్రవహించకుండా కాశ్మీర్, పంజాబ్లకు మళ్లించి ఆ రాష్ట్రాల పురోగతికి పాల్పడతామని చెప్పి గడ్కరీ వెల్లడించడం జరిగింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సిఎల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం తన 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ సిఎల్లో ఆ దేశ అధ్యక్షుడు మున్జయిన్తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు మున్జయిన్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కిమూన్తో కలిసి యోన్సీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కిమూన్ మరియు ఆ దేశాధ్యక్షుడితో కలిసి ఈ యోన్సీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సిఎల్లో ఆవిష్కరించారు. సో భారతదేశంలో థర్మల్ విద్యుత్ కర్మాగారాలతోనే అధికంగా పర్యావరణ హాని జరుగుతున్నట్లుగా ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. భారత్లో థర్మల్ విద్యుత్ అనేది అధికంగా ఉపయోగించుకుంటూ ఉంటాం.
అంటే భారతదేశంలో మనకి విద్యుత్ని జనరేట్ చేయడంలో థర్మల్ విద్యుత్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాలు లేదా అమెరికా, చైనా లాంటి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో ముందున్నటువంటి దేశాలైన అమెరికా, చైనాల కంటే భారతదేశంలోనే థర్మల్ విద్యుత్ కర్మాగారాలే ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్విట్జర్లాండ్కు సంబంధించిన ETH జ్యూరిక్ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో అమెరికా, చైనాలు భారత్ కంటే ముందున్నప్పటికీ భారతదేశంలోని థర్మల్ విద్యుత్ కర్మాగారాలే పర్యావరణానికి ఎక్కువగా హాని కలిగిస్తున్నాయని స్విట్జర్లాండ్లోని ETH జ్యూరిక్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని ఒక అధ్యయనం ద్వారా వెల్లడించారు. సుమారు ప్రపంచవ్యాప్తంగా 7861 బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాలను పరిశీలించి మరి వాటి యొక్క దుష్ప్రభావాలను అంచనా వేసినటువంటి ఈ స్విట్జర్లాండ్ ETH జ్యూరిక్ యూనివర్సిటీ పరిశోధకులు భారతదేశంలోనే ఈ థర్మల్ విద్యుత్ కర్మాగారాలు ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగజేస్తున్నాయని తమ పరిశోధనలో వెల్లడించడం జరిగింది. ఈ కర్మాగారాలు కార్బన్ డయాక్సైడ్నే కాకుండా మరియు పర్యావరణానికి అత్యంత కారణమవుతున్నటువంటి అనేక కాలుష్య కారకాలను కూడా విడుదల చేస్తున్నాయని, దాంతోపాటుగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని, ఆరోగ్య సమస్యలు కలిగించే రేణువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెర్క్యూరీల లాంటివంటి కూడా వెలువరిస్తున్నట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. పొగను శుద్ధి చేసే సామర్థ్యం లేని పాతతరం కర్మాగారాలని ఇంకా ప్రపంచంలో భారతదేశం మరియు తూర్పు అమెరికా దేశాలు, రష్యాలో ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా ఈ పరిశోధనలో వెల్లడైంది. బొగ్గు ఆధారిత ఉత్పత్తిలో అమెరికా, చైనాలు ముందున్నప్పటికీ కూడా భారతదేశంలోనే థర్మల్ విద్యుత్ కర్మాగారాలే ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్లుగా స్విట్జర్లాండ్కు చెందిన ETH జ్యూరిక్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని వెల్లడించడం జరిగింది. చంద్రుడి ఉపరితలం ఓ నీటి ఉత్పత్తి కర్మాగారం అని నాసా ఒక ప్రకటన ద్వారా మనకు వెల్లడించింది. చంద్రుడి ఉపరితలం కూడా మనకి ఒక నీటి ఉత్పత్తిని చేసే కర్మాగారం లాగా ఉంది అని వెల్లడించింది. అంటే చంద్రుడి ఉపరితలం ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ నీటికి సంబంధించిన మూలకాల ఉత్పత్తికి దోహదపడుతుందని, సో చంద్రుడి పైన విశేష ప్రయోగాలు చేస్తున్నటువంటి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల చంద్రమండలంపై భవిష్యత్తులో మానవ కాలనీలు ఏర్పడడానికి మార్గం సుగమమైందని కూడా ఒక సందర్భంగా మీరు వెల్లడించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.